హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగున్నారు అనుకుంటున్నా. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయితే ఈరోజు మనం చేసుకోబోయేది తెలుసు కదా, జంపింగ్ బిర్యానీ. జంపింగ్ బిర్యానీ అంటే ఏదో కాదండి, మరమరాలతో చేస్తారు. మా అమ్మమ్మ స్పెషల్, మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళంట, మాకు పెట్టేవాళ్ళు ఎప్పుడు. చాలా అంటే చాలా బాగుండేది. మీరు టేస్ట్ చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఏం కావాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీకు కావాల్సినవి మరమరాలు, నూనె, పుట్నాల పప్పు, ఉప్పు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, జాపత్రి, దాల్చిన చెక్క, కొత్తిమీర, మరాఠీ మొగ్గ, లవంగాలు, జీడిపప్పు, ఉల్లిపాయ. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ మనం చేసే ముందు పుట్నాల పప్పుని పొడి చేసేసి పెట్టుకోండి. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో మరమరాలు వేసేద్దాము. వేసేసి ఫుల్గా కడిగేసేసుకుని దాన్ని ఫుల్గా పిండేసేసేసి, అంటే నొక్కేసేయండి గట్టిగా, వాటర్ ఉండకుండా నొక్కేసేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు ఇట్లా వస్తుంది, దాన్ని పక్కన ఉంచుకోండి. ఫస్ట్ కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి వేసుకోండి. వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి. అన్నీ వేసేసుకోండి, మొత్తం ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయలు వేసుకోండి, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోండి, కలుపుతూ ఉండండి. కలిపేశారు కదా, ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుందాం. ఫస్ట్ జీడిపప్పు వేసుకోకూడదు, జీడిపప్పు ఫస్ట్ వేసేసుకుంటే అంటే మాడిపోతాయి అందుకే. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మొత్తం ఒకసారి కలుపుకోండి. అయితే మీరు పెద్ద మంట మీద అయితే చేసుకోవద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టుకునే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చేసింది కదా, మొత్తం వేగినాయి. లైట్గా సాల్ట్ వేసుకుందాము. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పక్కన పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసేయండి. బాగా పొడి పొడిగా వేయండి, ముద్దగా అయితే వేయద్దు. పొడి పొడిగా వేసిన తర్వాత మొత్తం కలుపుకోండి. దానిపైన ఉప్పు వేసుకోండి, తర్వాత మొత్తం కలుపుకోండి. ఓకే, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదా, పుట్నాల పప్పు పొడి, అవి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మొత్తం వేసేసి బాగా తిప్పేసేయండి. కారం ఎక్కువైతే పుట్నాల పొడి ఇంకొక స్పూన్ కూడా వేసుకొని తిప్పుకోవచ్చు మీరు. ఓకే, తర్వాత కొత్తిమీర వేసేస్తున్నాము. వేసేసినాక మొత్తం కలిపేసేయండి. కలిపేసాం కదా, అయిపోయిందండి. ఇప్పుడు మన జంపింగ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది, మంచి హెల్దీ కూడా. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గంట సిమ్మల్ నొక్కండి. థ్యాంక్ యూ.